ओम शांति शिव बाबा मन की त्यागम योक्का एड रोजुल कोर्स तेलीचेटन जरूतुंदी ऐते मोदटी त्यागम देहाभिमानम योक्का त्यागम गुरिंची बाबा तेलीचेसरु अलगे रंडव त्यागम देह कर्मेंद्रियाल योक्का त्यागम मूडव त्यागम लौकिक अलौकिक संबंधीकुल योक्का त्यागम नालगव त्यागम व्यर्थम योक्का त्यागम अलगे ई रोजु बाबा मन की ऐदव रोजु कोर्सुगा ऐदव త్యాగంలో త్యాగి మహాత్యాగి ఆత్మలకు తేడా తెలియజేస్తున్నారు. 13.4.82 త్యాగి ఆత్మలలో మూడు రకాలైన ఆత్మలు ఉన్నారు. ఒకరు త్యాగి, రెండోవారు మహాత్యాగి, మూడోవారు సర్వస్వ త్యాగి. అయితే ఈరోజు బాబా మనకి త్యాగి మహాత్యాగి వీరిరురు యొక్క తేడాని తెలియజేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు త్యాగులే కానీ నెంబర్ వారి త్యాగి ఆత్మల యొక్క గుర్తులు. త్యాగి ఆత్మలు జ్ఞానం మరియు యోగం ద్వారా తమ పాత సంబంధాలను, పాత ప్రపంచాన్ని, పాతవారి ద్వారా లభించిన అల్పకాలిక ప్రాప్తులను త్యాగం చేసి బ్రాహ్మణ జీవితాన్ని అంటే యోగి జీవితాన్ని సంకల్పం ద్వారా పొందారు. త్యాగి ఆత్మలంటే బాబా యొక్క జ్ఞానం తెలుసుకుని యోగం ద్వారా బాబా యొక్క శక్తిని అనుభవం చేసుకుని పాత సంబంధాలను, పాత ప్రపంచాన్ని, పాత సంబంధీకుల ద్వారా లభించే ప్రాప్తులను త్యాగం చేసి బ్రాహ్మణ జీవితంలో యోగి జీవితాన్ని సంకల్పం ద్వారా పొందుతున్నారు. అంటే అన్ని ధారణలు చేస్తారు. పాత జీవితం కంటే ఈ యోగి జీవితం సర్వశ్రేష్ఠ జీవితం అని భావిస్తారు. అల్పకాలిక ప్రాప్తుల కంటే బాబా ఇచ్చేటువంటి సదాకాలిక ప్రాప్తి పొందటం అవసరం అని భావిస్తారు. ఇలా త్యాగి ఆత్మలు సదాకాలిక ప్రాప్తిని పొందాలి అనేటువంటి లక్ష్యంతో యోగి జీవితాన్ని శ్రేష్టంగా భావించి జ్ఞానం, యోగం రెండింటి యొక్క అభ్యాసిగా అవుతారు. ఎప్పుడైతే జ్ఞాని ఆత్మలుగా, యోగి ఆత్మలుగా అవుతున్నారో అప్పుడు బ్రహ్మ కుమారి కుమారులు అని పిలవటానికి అధికారులు అవుతున్నారు. కానీ త్యాగి ఆత్మలు జ్ఞాన యోగాలతో బ్రహ్మ కుమారి కుమారులుగా అయితే అవుతారు. అయిన తర్వాత కూడా పాత సంబంధాలు, సంకల్పాలు, పాత సంస్కారాలను పూర్తిగా పరివర్తన చేసుకోలేరు.
ఈ పరివర్తన చేసుకునేటువంటి యుద్ధంలో ఉంటారు. ఇవన్నీ బాబా త్యాగి ఆత్మల యొక్క గుర్తులు చెప్తున్నారు. జ్ఞానం యోగం రెండింటి ధారణ చేస్తారు. యోగి జీవితం శ్రేష్టమని అనుభవం చేసుకుంటారు. బాబా ఇచ్చే సదాకాలిక ప్రాప్తుల్ని కూడా పొందాలనుకుంటారు. కానీ పరివర్తన విషయంలో సదాకాలికంగా పరివర్తన కాలేకపోతున్నారు, యుద్ధం చేస్తున్నారు. వీరు ఎలా ఉంటారు? ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ సంస్కారంలో ఉంటారు. ఇప్పుడిప్పుడే పాత సంస్కారాల్ని పరివర్తన చేసుకునే యుద్ధ స్వరూపంలో ఉంటారు. త్యాగిగా అయితే అవుతారు, లౌకిక జీవితాన్ని త్యాగం చేస్తారు, లౌకిక సంబంధీకుల్ని త్యాగం చేస్తారు, లౌకిక సంబంధాల ద్వారా వచ్చేటువంటి ప్రాప్తుల్ని త్యాగం చేస్తారు. కానీ పరివర్తనలో మాత్రం తేడా వస్తుంది, సంపూర్ణ పరివర్తన కాలేరు. అంటే వారు ఎంతవరకు ఉంటారు అంటే త్యాగం చేయటమే మహాభాగ్యం అని ఆలోచించుకుంటారు, అర్థం చేసుకుంటారు, త్యాగం చేస్తారు. కానీ సంపూర్ణంగా త్యాగం చేసే ధైర్యం తక్కువగా ఉంటుంది. చెయ్యాలనుకుంటారు, త్యాగం చేస్తే మహాభాగ్యం వస్తుందని అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఆ త్యాగం చేసే ధైర్యం మాత్రం తక్కువగా ఉంటుంది. సోమరితనం యొక్క సంస్కారం వారిలో ఉండిపోతుంది. అది మాటిమాటికి ప్రత్యక్షం అవుతున్న కారణంగా త్యాగి ఆత్మలే కానీ సంపూర్ణ పరివర్తన అవటంలో ఈ సోమరితనం విఘ్నంగా అయ్యి విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయిపోతారు. అర్థం చేసుకుంటారు, త్యాగి జీవితం మహాభాగ్యాన్ని తయారు చేసే జీవితమని, ఆ జీవితంలో నడుస్తారు, పురుషార్థం కూడా చేస్తారు, బ్రాహ్మణ జీవితాన్ని వదలరు, బ్రాహ్మణులుగా అవ్వాలనే దృఢ సంకల్పం ఉంటుంది. వారికి ఒక్కొక్కసారి మాయ ఆకర్షించిన, మాయ యొక్క పాత జీవితం ఆకర్షించిన, బ్రాహ్మణ జీవితమే శ్రేష్టమని ఈ నిశ్చయంలో స్థిరంగా ఉంటారు. నిశ్చయం ఉంటుంది, పక్కాగా ఉంటారు. కానీ సంపూర్ణ త్యాగిగా మాత్రం కాలేరు, పూర్తిగా జీవితాన్ని వదిలేయలేరు. ఈ జీవితం శ్రేష్టమని తెలుసు, ఈ జీవితం ద్వారా వచ్చే ప్రాప్తి గొప్పదని తెలుసు, ఈ జీవితాన్ని స్థిరంగా ఉంచుకోవాలని తెలుసు. నిశ్చయం కూడా ఉంటుంది, పక్కాగా కూడా ఉంటారు, కానీ సంపూర్ణ త్యాగిగా కాలేరు. ఈ సంపూర్ణ త్యాగిగా అవ్వటంలో వారికి రెండు విఘ్నాలు వస్తాయి. ఆ రెండు విఘ్నాల కారణంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ రెండు విఘ్నాలు ఏంటి? ఒకటి, ధైర్యం ఉండట్లేదు. ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ ధైర్యం సరిపోవట్లేదు. అంటే త్యాగిగా అవ్వాలి అని ఒక అడుగు ముందుకు వేస్తున్నా ఏ ఒక్క మాయా విఘ్నాలు వచ్చేటప్పటికీ ఎదుర్కొనే శక్తి తక్కువైపోతుంది. ఆ విఘ్నాలు రానంతసేపు బ్రాహ్మణ జీవితంలో నిశ్చయంతో పక్కాతో నడుస్తున్నారు. ఏమైనా విఘ్నాలు వచ్చేటప్పటికీ భయపడిపోతున్నారు, అలజడైపోతున్నారు. ఇలా ఒకటి, ధైర్యం సరిపోవట్లేదు. రెండవది, సోమరితనం యొక్క సంస్కారంతో విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయిపోతున్నారు. విశ్రాంతికి ఇష్టమైన వారిగా ఈ నడవటం, చదువు, ధారణ,
స్మృతి సేవ అన్ని సబ్జెక్టుల్ని చేస్తున్నారు, నడుస్తున్నారు, చదువుకుంటున్నారు, కానీ విశ్రాంతిగా చేస్తున్నారు. సోమరితనం, అటెన్షన్ పెట్టి ధ్యాసతో పురుషార్థం చేసుకోవట్లేదు. జ్ఞానం, యోగం, ధారణ, సేవ అన్ని సబ్జెక్టుల్లో మంచిగా ఉంటారు, చదువుకుంటారు, సేవ చేస్తారు, బ్రాహ్మణ జీవితంలో నడుస్తారు, కానీ సోమరితనం యొక్క విశ్రాంతికి ఇష్టమైన వారిగా అయిపోతున్నారు. దీని కారణంగా సంపూర్ణ పరివర్తన కాలేకపోతున్నారు. పరివర్తన అవ్వాలనుకుంటున్నారు, త్యాగం చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ మరలా మధ్యలో వచ్చేటువంటి మాయ ఏంటంటే సోమరితనం. దీనివలన శక్తి స్వరూపం యొక్క లోపం వచ్చేస్తుంది. అంటే బాబా అంటే ఇష్టం, బాబా కోసం జీవితం త్యాగం చేయటం అంటే ఇష్టం, స్నేహం బాబా అంటే, కానీ శక్తి స్వరూపంగా కాలేకపోతుంది. అన్నీ తెలుసుకుంటున్నప్పటికీ, అర్థం చేసుకుంటున్నప్పటికీ, త్యాగం చేసే విషయానికి వచ్చేసరికి మాయా విజ్ఞాన్ని చూసి భయపడిపోతున్నారు. అంటే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితులు కాలేకపోతున్నారు. అన్ని పాయింట్స్ తెలుసు, కానీ శక్తివంతమైన స్థితి లేని కారణంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా కాలేకపోతున్నారు. వీరు త్యాగి ఆత్మలు. అన్నీ త్యాగం చేస్తున్నా కూడా శక్తి స్వరూప స్థితి లేని కారణంగా మహాత్యాగులుగా కాలేకపోతున్నారు. అలాగే ఈరోజు ఇంకొక విషయం చెప్తున్నారు బాబా. ఇప్పటి వరకు త్యాగి ఆత్మల గుర్తులు చెప్పారు, ఇప్పుడు మహాత్యాగి ఆత్మల గుర్తులు చెప్తున్నారు. త్యాగంలో ఇది కూడా ఒక కోర్సు, మహాత్యాగిగా కావటం. త్యాగిగా కావటం, మహాత్యాగిగా కావటం, సర్వస్వ త్యాగిగా కావటం. అయితే ఇప్పుడు మహాత్యాగి ఆత్మల గుర్తులు ఎలా ఉంటాయి? సదా సంబంధం, సంకల్పం, సంస్కారాలు అన్నింటినీ పరివర్తన చేసుకుని ధైర్యంతో, ఉల్లాసంతో ఉంటారు. త్యాగి ఆత్మలకేమో పరివర్తన చేసుకోవాలి అనుకున్నా ధైర్యం చాలదు, కానీ మహాత్యాగి ఆత్మలు సంబంధాన్ని, సంకల్పాన్ని, సంస్కారాల్ని అన్నింటినీ పరివర్తన చేసుకుని ధైర్యంతో, ఉల్లాసంతో ముందుకెళ్తారు. పాత ప్రపంచంతో, పాత సంబంధాలతో సదా అతీతంగా ఉంటారు, వారికి టచ్ అవ్వు. వారికి ఈ పాత ప్రపంచం, పాత సంబంధీకులు చనిపోయినట్లు అనుభవం అవుతుంది. త్యాగి ఆత్మలు పాత ప్రపంచానికి, పాత సంబంధీకులకి అతీతంగా ఉండాలి అనుకుంటారు, కానీ యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ మహాత్యాగి ఆత్మలు యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే ఆ పాత ప్రపంచంతో, పాత సంబంధీకులతో చనిపోయినట్లు అనుభవం చేసుకుంటూ ఆ జీవితానికి పూర్తిగా అతీతంగా ఉంటారు. త్యాగి ఆత్మలు బాబాకి స్నేహిగా, సహయోగిగా ఉంటారు, కానీ శక్తి స్వరూపంగా ఉండరు. కానీ మహాత్యాగి ఆత్మలు స్నేహిగా ఉంటారు, బాబాకి సహయోగిగా ఉంటారు, శక్తి స్వరూపంగా కూడా ఉంటారు. అలాగే మహాత్యాగి అయిన కారణంగా వారికి లభించేటువంటి భాగ్యం ఏంటంటే మహాజ్ఞానిగా, మహాయోగిగా, శ్రేష్ఠ సేవాదారిగా అవుతారు. త్యాగానికి భాగ్యంగా మహాత్యాగి ఆత్మలకి లభించేటువంటి టైటిల్స్ ఏంటంటే మహాజ్ఞాని, మహాయోగి, శ్రేష్ఠ సేవాదారి.
ఈ భాగ్యం వారికి లభిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ భాగ్యం యొక్క అధికారాన్ని అక్కడక్కడ వ్యతిరేక రూపంలో ఉపయోగిస్తున్నారు. త్యాగానికి భాగ్యంగా బాబా మహాజ్ఞానిగా మహాయోగిగా శ్రేష్ట సేవాదారిగా తయారు చేస్తున్నారు. అయితే కొంతమంది పిల్లలు అహంకారంలోకొచ్చి అభిమానంలోకొచ్చి ఈ స్థితుల్ని వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. వెనుకటి జీవితాన్ని సంపూర్ణ త్యాగం చేశారు, అంటే పాత సంబంధీకులను వదిలేశారు, పాత జీవితాన్ని వదిలేశారు, పాత ప్రపంచాన్ని వదిలేశారు. కానీ ఆ త్యాగం ద్వారా వచ్చినటువంటి ఈ భాగ్యాన్ని త్యాగం చేయలేకపోతున్నారు. లౌకిక జీవితంలో ఉండే ఇనుప సంఖ్యలు ఏంటంటే పాత ప్రపంచం, పాత సంబంధీకులు, పాత సంస్కారాలు, వీటిని వదిలేస్తున్నారు, ఇనుప సంఖ్యలను తెంచేసుకుంటున్నారు. కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మనకి తయారయ్యే సంఖ్యలు ఏంటంటే బంగారు సంఖ్యలు. ఎప్పుడైతే మన లౌకిక జీవితాన్ని త్యాగం చేసి ఆ ఇనుప సంఖ్యల్ని తెంచుకుని మహాత్యాగిగా అవుతామో ఆ త్యాగానికి భాగ్యంగా మహిమ అనేటువంటి గౌరవం మనకి లభిస్తుంది. మహాజ్ఞాని, మహాయోగి, శ్రేష్ట సేవాదారి అనే టైటిల్స్ లభిస్తాయి. అయితే ఇవి కూడా మనకి బాబా ఇచ్చినటువంటి టైటిల్స్, బాబా ద్వారా మనం పొందినటువంటి గౌరవం. వీటిని కూడా త్యాగం చేసి బాబాకి అర్పణ చేయాలి. అలా కాకుండా అహంకారంలోకి వచ్చి నేను చాలా జ్ఞానిని, యోగిని, శ్రేష్ట సేవాదారిని అనే అహంకారంతో నేను అనే భావనలోకి వస్తే అక్కడ ఇనుప సంఖ్యల్ని వదిలేసి ఇక్కడ మనం ఈ మహిమ అనేటువంటి బంగారు సంఖ్యలలో చిక్కుకున్నట్లే. ఈ బంగారు జీవితం యొక్క బంగారు సంఖ్యలలో అక్కడక్కడ చిక్కుకుపోతున్నారు. ఇనుము నుండి బంగారు స్థితికి వచ్చినప్పుడు మనం వీటిని కూడా మనం త్యాగం చేసి బాబాకి అర్పణ చేయాలి. ఇవి కూడా మనం స్వీకరించకూడదు. ఈ మహిమను మనం స్వీకరించామంటే తెలియకుండా ఈ బంగారు జీవితంలో బంగారు సంఖ్యల్లో చిక్కుకున్నట్లే. ఆ బంగారు సంఖ్యలు ఏంటి? నేను మరియు నాది. నేను మంచి జ్ఞాని ఆత్మను, యోగి ఆత్మను. ఈ బంగారు సంఖ్యలు మిమ్మల్ని బంధన్ముక్తులుగా ఉనివ్వటం లేదు, మిమ్మల్ని శ్రేష్ట జ్ఞానిగా, యోగిగా, శ్రేష్ట సేవాదారిగా తయారు చేసింది బాబా. బాబాని మర్చిపోయి నేను చాలా మంచిగా జ్ఞానం చెప్పగలను, నేను చాలా మంచిగా యోగం చేస్తాను, నాలాంటి శ్రేష్ట సేవాదారి ఎవ్వరూ లేరు అని నేను అనే అభిమానంలోకి, అహంకారంలోకి వచ్చి నాది అనే భావనలోకి వస్తే ఇవి బంగారు సంఖ్యలుగా మారిపోతాయి. ఇవి మిమ్మల్ని బంధన్ముక్తులుగా అవనివ్వు. బాబా పిల్లలైన తర్వాత మీకు మూడు కుటుంబాలు తయారవుతున్నాయి, మూడు ప్రవృత్తులు. ఒకటి లౌకిక సంబంధాలు లేదా లౌకిక కార్యం యొక్క కుటుంబం, ఇదొక ప్రవృత్తి. మీకు బాబాని తెలుసుకోకముందు లౌకిక జీవితం ఒకటే మీ కుటుంబం. కానీ బాబాని తెలుసుకున్న తర్వాత మూడు కుటుంబాలు మీకు తయారవుతున్నాయి. ఒకటి మీ లౌకిక జీవితం, లౌకిక కార్యానికి సంబంధించిన కుటుంబం. రెండు మీ శరీరం యొక్క కుటుంబం. మూడు సేవా కుటుంబం.
ఈ మూడింటికి కూడా అతీతం కావాలి. కేవలం లౌకిక జీవితాన్ని, లౌకిక సంబంధీకుల్ని, లౌకిక ప్రపంచాన్ని వదిలేయటం గొప్ప విషయం కాదు. ఆ జీవితాన్ని త్యాగం చేయాలి. రెండవది శరీర అభిమానం, అహంకారం, నేను నాది అనేటువంటి భావాలు, వీటిని కూడా త్యాగం చేయాలి. సేవలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి మాయా విఘ్నాలనే కుటుంబంలో కూడా అతీతం కావాలి. అయితే త్యాగి ఆత్మలు లౌకిక ప్రవృత్తి నుండి అతీతమైపోయారు. ఈ మూడు కుటుంబాలలో త్యాగి ఆత్మలు ఎలా ఉన్నారు, మహాత్యాగి ఆత్మలు ఎలా ఉన్నారు, ఈ తేడా చెప్తున్నారు బాబా. అయితే త్యాగి ఆత్మలు లౌకిక కుటుంబం నుంచి అతీతమైపోయారు, లౌకిక కుటుంబీకులను వదిలేశారు, పాత ప్రపంచాన్ని వదిలేశారు, ఆ పాత ప్రపంచం నుంచి లభించే వస్తువుల్ని కూడా త్యాగం చేశారు. కానీ దేహం యొక్క ప్రవృత్తి, ఈ శరీరం అనేది కూడా కుటుంబం మనకి, అంటే ఈ శరీర అభిమానాన్ని కూడా త్యాగం చేసి నేను నాది అనేది వదిలేసి మనల్ని నడిపించుకోవటంలో, తయారు చేసుకోవటంలో, దేహభ్రాంతి యొక్క సంస్కారానికి వశీభూతమై ధైర్యహీనులుగా అయిపోతున్నారు. ఈ శరీరమే నేను అనుకుంటున్నారు, ఈ శరీర భ్రాంతికి వశీభూతమైపోతున్నారు, ఈ శరీరానికి సంబంధించిన పాత సంస్కారాలకి వశీభూతమైపోతున్నారు. దీని కారణంగా సంపూర్ణ పరివర్తన కాలేకపోతున్నారు. ఈ దేహం యొక్క అభిమానం గురించి మీకు చెప్పక్కర్లేదు, మీరే వర్ణన చేస్తారు, మీకే అర్థమవుతుంది. ఏమంటున్నారు, బాబా పిల్లలు అయ్యాం, త్యాగిగా కావాలి, సంపూర్ణ పరివర్తన అవ్వాలి అనుకుంటున్నారు. కానీ మరలా ఏమంటున్నారు, ఇది నా సంస్కారం. అసలు మన సంస్కారాలు ఏంటి, అనాదిగా మన సంస్కారాలు ఏంటి, సత్యయుగంలో ఆదిలో దేవతలుగా ఉన్నప్పుడు మన సంస్కారాలు ఏంటి, వాటిని మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి మధ్యలో ద్వాపరయుగంలో వచ్చినటువంటి దేహాభిమానంతో కూడిన సంస్కారాలని మనవిగా భావించి పరివర్తన అవ్వాలనుకుంటున్నాం. కానీ నా సంస్కారం ఇంతే అంటున్నాం, అంటూ ఉంటాం కదా, నాకు కోపం లేదు కానీ గట్టిగా మాట్లాడతానంతే. అంటే ఇది నా సంస్కారం, నా అలవాటు. ఇలా మనలో ఉన్నటువంటి పాత సంస్కారం యొక్క అంశాన్ని అలవాటుగా చెప్తూ వస్తున్నాం. ఇది దేహాభిమానం యొక్క, దేహం యొక్క కుటుంబం. శక్తి స్వరూపంగా అయ్యి ఈ కుటుంబం నుంచి మీరు నివృత్తి, అంటే అతీతం కాలేకపోతున్నారు. ఈ సంస్కారం నాది కాదు, బాబా బిడ్డనైన తర్వాత బాబా సంస్కారమే నా సంస్కారం అని మీరు శక్తి స్వరూపంగా ఉండి ఆ మాయా సంస్కారాన్ని తొలగించుకోవటానికి బదులు ఆ పాత సంస్కారాలకి వశమైపోతున్నారు, ఇది నా అలవాటు అని అంటున్నారంటే బాబా అంటున్నారు మీరు మీ దేహం యొక్క కుటుంబానికి అతీతం కాలేనట్లే. అంటే ఈ దేహం యొక్క కర్మేంద్రియాలు అనేటువంటి మీ రచనకి, అంటే మీ పిల్లలకి మీరు వశమైపోతున్నారు. ఇది త్యాగి ఆత్మల యొక్క విషయం. త్యాగి ఆత్మలు ఈ మూడు కుటుంబాలలో మొదటి కుటుంబమైనటువంటి లౌకిక కుటుంబాన్ని త్యాగం చేయగలుగుతున్నారు, లౌకిక కార్యాన్ని త్యాగం చేయగలుగుతున్నారు, లౌకిక సంబంధీకులను వదిలేయగలుగుతున్నారు. కానీ దేహం యొక్క విషయంలోకి వచ్చేటప్పటికీ ఫెయిల్ అయిపోతున్నారు. కానీ మహాత్యాగులు లౌకిక ప్రవృత్తి, దేహ ప్రవృత్తి రెండింటి నుంచి అతీతమైపోతున్నారు. వారికి లౌకిక కుటుంబీకుల మీద మోహం ఉండదు,
లౌకిక ప్రపంచంపై లౌకిక కార్యంపై తగులుపాటు ఉండదు. అలాగే ఈ దేహం గురించి కూడా ఆలోచించరు. ఈ దేహం యొక్క నేను నాది అనే అభిమానం కూడా ఉండదు. కానీ వీరు చేసే పొరపాటు ఏంటంటే సేవా ప్రవృత్తిలో అక్కడక్కడ చిక్కుకుపోతున్నారు. మహాత్యాగి ఆత్మలకి తమ దేహం యొక్క అభిమానం సతాయించదు, ఎందుకంటే వారు రాత్రి పగలు బాబా సేవలోనే నిమగ్నమై ఉంటారు. వారికి దేహాభిమానం అనేది టచ్ అవ్వదు. దేహం యొక్క ప్రవృత్తి నుండి అతీతమైపోతారు. దేహానికి సంబంధించి స్థూలంగా కూడా ఏ సౌకర్యాలు కోరుకోరు. అలాగే వారికి సూక్ష్మంగా కూడా ఏ అభిమానం ఉండదు. పేరు కావాలి, గౌరవం కావాలి, నేను చేశాను, నాది అనే భావాలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే నిరంతరం రాత్రి పగలు బాబా సేవలో నిమగ్నమై చేసి చేయించేవారు బాబా నేను నిమిత్తం అనే భావంతో సేవ చేస్తూ ముందుకెళ్ళిపోతారు. వీరు మహాత్యాగులు. ఇలా త్యాగం చేసిన తర్వాత వారికి జ్ఞానిగా యోగిగా అవుతారు. శక్తులు గుణాలు లభిస్తాయి. బ్రాహ్మణ పరివారంలో ప్రసిద్ధాత్మగా అవుతారు. సేవాదారుల్లో విఐపిగా అవుతారు. ఎందుకంటే వీరు లౌకికాన్ని త్యాగం చేశారు, వారి దేహం యొక్క కుటుంబాన్ని కూడా త్యాగం చేశారు. కనుక జ్ఞాని యోగి అనే టైటిల్ లభిస్తుంది. బ్రాహ్మణ పరివారంలో గొప్ప సేవాదారిగా పేరు పొందుతారు, విఐపిగా అవుతారు. ఎప్పుడైతే వీరు ఈ రెండు కుటుంబాలని త్యాగం చేశారో అప్పుడు వారికి అందరి నుండి మహిమ అనే పూలవర్షం కురవటం ప్రారంభమవుతుంది. మహిమాయోగ్యంగా అవుతారు. కానీ మూడు కుటుంబాలు చెప్పారు కదా బాబా, ఒకటి లౌకిక కుటుంబం, రెండు దేహం యొక్క కుటుంబం, మూడు సేవా కుటుంబం. అయితే వీరు లౌకిక కుటుంబాన్ని దేహం యొక్క కుటుంబాన్ని త్యాగం చేయగలుగుతారు. కానీ ఈ సేవా ప్రవృత్తి యొక్క విస్తారంలోకి వెళ్ళినప్పుడు వారు చేసిన త్యాగానికి ఫలంగా ఏదైతే మహిమ వస్తుందో ఆ మహిమలో చిక్కుకుపోతున్నారు. మహాత్యాగి అయ్యారు, కానీ మహాదాని అయ్యి ఆ మహాత్యాగం ద్వారా వచ్చే సర్వప్రాప్తులను ఇతరాత్మలకి దానం చేయటానికి బదులు స్వయం స్వీకరించేస్తున్నారు. మహాత్యాగుల్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే రెండు కుటుంబాలను త్యాగం చేయగలుగుతున్నారు, కానీ సేవా కుటుంబంలోకి వచ్చేటప్పటికీ ఆ సేవకి ఫలితంగా ఏవైతే బాబా భాగ్యంగా ప్రాప్తుల్ని ఇస్తున్నారో ఆ ప్రాప్తుల్ని త్యాగం చేయలేకపోతున్నారు. ఆ ప్రాప్తుల్ని బాబాకి అర్పణ చేసి ఇతరాత్మల సేవకి ఉపయోగించడానికి బదులు స్వయం స్వీకరించేస్తున్నారు. కనుక నేను నాది అనేటువంటి శుద్ధ భావన యొక్క సంకెళ్ళుగా తయారైపోతున్నాయి. నేను ఇంత సేవ చేశాను, దానికి ఫలితంగా నాకు ఈ భాగ్యం లభించింది. ఎప్పుడైతే బాబా సేవ చేస్తామో మహాత్యాగి అయ్యి, అప్పుడు దానికి ఫలితంగా బాబా మనకు అన్నీ ఇస్తారు. సాధనాలు, స్థూలంగా ఉండటానికి స్థానం, ధనం, జనం అన్నీ వస్తాయి. కానీ ఇవే బంగారు సంకెళ్ళు. ఇవి మరలా తిరిగి బాబా సేవకే ఉపయోగించుకోవాలి తప్ప, నేను ఇంత సేవ చేశాను కనుక నాకు ఈ ప్రాప్తులన్నీ వచ్చినవని చెప్పి మనం ఆ సుఖాలలో బాబాని మర్చిపోతే, మాయాలోకి వెళ్ళిపోతే బంగారు సంకెళ్ళలో చిక్కుకున్నట్లే. ఇవేంటంటే శుద్ధ భావనే సంకెళ్ళగా అయిపోతాయి. భావం మాట వారిది చాలా శుద్ధంగా చెప్తారు,
మేం మాకోసం చెప్పట్లేదు సేవ కోసం చెప్తున్నామంటారు. నేను యోగ్య టీచర్నని చెప్పుకోవటం లేదు, ప్రజలు నన్ను అడుగుతున్నారు అంటారు. మీరే సేవ చెయ్యండి అని జిజ్ఞాసువులు అంటున్నారు అంటారు. నేనైతే అతీతంగా ఉంటున్నాను, కానీ వారే మహిమ చేస్తున్నారు, వారే నన్ను ప్రియంగా చేస్తున్నారు అంటారు. అంటే దీన్ని ఏమంటారు? నేను కోరుకోవట్లేదు కానీ వారు నన్ను మహిమ చేస్తున్నారు. నేను వస్తానని వారి దగ్గరికి నేను చెప్పట్లేదు కానీ వారు నన్నే రమ్మంటున్నారు, నన్నే చెప్పమంటున్నారు అని మీరు అంటున్నారంటే దీని అర్థం ఏంటంటున్నారు బాబా? అంటే మీరు అక్కడ సేవ చేసేటప్పుడు, మీరు జ్ఞానం చెప్పేటప్పుడు బాబాని ప్రత్యక్షం చేశారా, మీరు ప్రత్యక్షమయ్యారా? వాళ్ళు మిమ్మల్ని చూశారా, బాబాని చూశారా? మీరు చెప్పే జ్ఞానం మంచిగా అనిపిస్తుంది, మీరు చేసే సేవ మంచిగా అనిపిస్తుంది అని జిజ్ఞాసువులు మిమ్మల్ని అంటున్నారు అంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు ఒకవేళ తెలియక అంటున్నా, మీరు వారి ధ్యాస బాబా వైపుకి తీసుకువెళ్ళాలి. అంటే మీకు త్యాగానికి ఫలంగా ఆ మహిమ అనే పూలవర్షం యొక్క భాగ్యం తయారు వస్తుంది, మీరు కోరుకోకపోయినా వస్తుంది. కానీ మీరు దాన్ని కూడా అర్పణ చేసి బాబాకి ఆ మహిమను బాబాకి చెందేదిలా చెయ్యాలి, ఆత్మల్ని బాబాకి దగ్గరికి చేర్చాలి. అలా కాకుండా లోపల కొంచెమైనా సూక్ష్మంగానైనా నేను ఇక్కడ తయారు చేశాను, ఈ ఆత్మల్ని ఇంత మంచిగా తయారు చేశాను, ఇది నా సేవా కేంద్రం, నేను చేశాను అనుకున్నారంటే అక్కడ మీరు బాబాని పక్కన పెట్టి మీరు ప్రత్యక్షమైనట్లే. కనుక మహాత్యాగి ఆత్మలు లౌకిక కుటుంబానికి దేహ కుటుంబానికి అతీతం కాగలుగుతున్నారు, కానీ ఈ సేవా కుటుంబంలోకి వచ్చేటప్పటికీ ఫెయిల్ అయిపోతున్నారు. మీరు చెప్పే జ్ఞానం బాగుంది, మీరు చేసే సేవ బాగుంది అని అందరూ అంటున్నారంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు? పరంధామం వెళ్ళిపోయారా? అందువల్ల ఈ భాగ్యాన్ని కూడా త్యాగం చేయండి. బాబా మీ ద్వారా మంచిగా చెప్పించారు అని ఆత్మలు అనాలి. బాబా మీ ద్వారా మంచి సేవ చేయిస్తున్నారు అని ఆత్మలు అనాలి. అలా మనల్ని మహిమ చేసే ముందు బాబా మహిమ జరిగి తర్వాత మన మహిమ చేస్తే అది కరెక్ట్. అంతేకాని మనల్ని మహిమ చేస్తూ వారు బాబాని మర్చిపోయారంటే అక్కడ మనమే తప్పు చేసినట్లు. అంటే ఆత్మల్ని మనకి అటాచ్ చేసుకున్నాం కానీ బాబా దగ్గరికి చేర్చలేదు. కనుక మహాత్యాగి ఆత్మలు ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కడైనా మీరు సేవ చేస్తున్నా, జ్ఞానం చెప్తున్నా, మీరు కనిపించకూడదు, మీ ద్వారా బాబా కనిపించాలి. మీరు మహానాత్మలు, బాబా పరమాత్మ. మహానాత్మలైన మీకు ప్రేమిగా చేసుకోకండి, పరమాత్మకి ప్రేమిగా చెయ్యండి. రెండు కుటుంబాలని దాటుతున్నారు కానీ ఈ మూడో కుటుంబంలోకి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే సర్వస్వ త్యాగిగా కాలేకపోతున్నారు, మహాత్యాగిలో మిగిలిపోతున్నారు, రెండవ నెంబర్లో మిగిలిపోతున్నారు తప్ప ఫస్ట్ నెంబర్ అయినటువంటి సర్వస్వ త్యాగి లిస్టులోకి రాలేకపోతున్నారు. ఈరోజు బాబా త్యాగి, మహాత్యాగి ఈ ఇరువురు ఆత్మల యొక్క గుర్తులు చెప్పారు. ఇక మిగిలింది ఫస్ట్ నెంబర్ అయిన సర్వస్వ త్యాగులు. ఈ సర్వస్వ త్యాగం యొక్క పాఠం అనేది చివరి పాఠం, సంపన్న పాఠం. ఇదే చివరి కోర్స్. సర్వస్వ త్యాగి అయితే సర్వసమర్పణ అయి మన ఉన్నత పదవిని పొందగలుగుతాం. ఈ సర్వస్వ త్యాగి ఆత్మల యొక్క
గుర్తులు మరలా చెప్తానంటున్నారు బాబు. కనుకిప్పుడు ఈ మహాయజ్ఞంలో బంగారు సంఖ్యలను స్వాహ చేయాలి. కనుక మహాత్యాగి అయ్యి ఈ బంగారు సంఖ్యల్ని కూడా త్యాగం చేయాలి అని చెప్తున్నారు బాబా. చ సదా బాబా సమానంగా సర్వస్వ త్యాగి అయ్యే ఆత్మలకు బ్రహ్మబాబా సమానంగా భాగ్యాన్ని కూడా మహాదాని అయి పంచేవారికి, బాబా యొక్క నమ్మకదారులకు, ఆజ్ఞాకారులకు, బాబాను అనుసరించే శ్రేష్టాత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి.